నరకాసురుండు కదలి సురలోక భీకరుడు కదలి కదలి వచ్చను కదన భూమికి కదలి వచ్చను కదలి వచ్చను కలికి చచ్చను. ఎవర్రా మన విరోధుల మహత్వము కదరి బెదరి శాస్త్రవచయమంతయు ఒదిగి ఒదిగి దిక్కుల బడి భారగ కదలి నరకాసురుండు కదలి సురలోక భీకరుడు కదలి. ఒరీ విదూషక, యుద్ధమునకు సిద్ధమగుచున్న మనల ఎదిరింప ఎవరైనా వచ్చి ఉన్నారట్రా? ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చి ఉన్నారు మహాప్రభు. ఆడవాళ్ళ ఏరి వీడే వీడే వచ్చి ఉన్నాడు చూడు గోపాలకృష్ణుడు వీడే సత్యాసహితుడై వీడే వచ్చి ఉన్నాడు చూడు. లోకమునంతయు కాకలు పెట్టే లోకమునంతయు కాకలు పెట్టే కాకి మూకలను కాలరాజగా వీడే వీడే వచ్చి ఉన్నాడు చూడు గోపాలకృష్ణుడు వీడే సత్యాసహితుడై వీడే వచ్చి ఉన్నాడు చూడు. ఆడదాన్ని నీవు అడ్డంబుగా పెట్టి పోరాడవచ్చావ డింబక ఓరి డింబక, దయతోడ తండ్రిని చంపక విడచిన మామను చంపిన ఘాతక నేను మామను చంపిన ఘాతక ఓరి పాతక. ఆడదంటే నీవు అల్పముగా చూసి దండ చండ ప్రచండుడైన గల్డరకు గండడి నరక ప్రభుండు ఆహవమ్మున జంకి వెన్కాడగలడే ఆగ్రహమ్మున ఇప్పుడు నిమ్ము కూసగలడింక రణమున కందలు తీర్చగలడింక విష్ణుడైనా గాని మరి ఆ జిష్ణుడైనా గాని ఆపై విష్ణు అయినా గాని పుడే కూర్చగలడింక రణమున కందలు తీర్చగలడింక రణమున కందలు తీర్చగలడింక. ఇక్కడుంటే ఆ నరకాసుడి వద్ద కంటే ముందు నా వద్ద జరిగేటట్టు పోదాం పద. మరి ఎట్లాగండి? ఇంటి కంటే గుడి పదిలో గుడి కంటే పోలీస్ స్టేషన్ పదిలో అక్కడికి రావు కాదు. అయ్యగారు పండక్కి కేక్ సర్దిచ్చారమ్మా, ఈ రాత్రికే ఫ్రెష్గా తెమ్మన్నారు. ఇదిగోనమ్మా వస్తానండి. ఇందులో కుడివైపు సగభాగం కేక్స్లో మొత్తం ముందు కలిపి ఉన్నది, వీటిని ఎలాగైనా ఖైదీకి తినిపించండి. వాడు అనుమానించి తినకపోతే రెండో సగంలో మీరు తినేనా నమ్మించండి. అతనికి స్పృహ తప్పగానే మాకు ఫోన్ చేయండి. అలా కాకపోయినా మీ బంగ్లా చుట్టూ పోలీసు కాపులా ఉంది, అక్కడ తెలియపరిచినా చాలు.
పాపా అక్కర్లేదు. అలా అనకు, తీసుకో. నేను ఏదైనా తలపెట్టాలంటే అది నెరవేరేదాకా పచ్చి మంచిర్యాలను కూడా ముట్టుకో. తీసుకో. తిండి మీద పంతం దేనికి? ఎప్పుడనగా తిన్నావో ఏమో, ఆకలితో మాట్టం అంత మంచిది కాదు. తీసుకో. ఆకలి సంవత్సరాల తరబడి పస్తులు కలవాటు పడి బతికిన వాడు ఆకలి నన్నేం చేస్తుంది? అది నాకు దగ్గర చుట్టం. ఇందులో కొంచెమైనా తీసుకో. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా ఆకలి ఇలా తీరేది కాదు. దానికి ఒకే ఒక ఆహారం నా శత్రువు, వాడి నెత్తురు. చూడు, నువ్వేదో ఆవేశం కొద్ది అలా మాట్లాడుతున్నావు. తప్పు చేసిన వాళ్ళని దండించడానికి భగవంతుడున్నాడు. ఇప్పుడో భగవంతుడు దండిస్తాడని ఇప్పుడు న్యాయాధిపతి నేరస్తుని వదిలిపెడుతున్నాడా? శిక్షించడంలా నేను అంతే. నన్ను అనవసరంగా విశ్వసించుకో. అలా అనుకు, పండగ పుట్టించింది వద్దనకూడదు. నువ్వు నా పస్తుంటే ఆ ఉసురు నాకు నా బిడ్డకు తగులుతుంది. ఇదే నీ కన్న కుత్తిరిస్తే కాదంటావా? నా మాట విను, తీసుకో. తిను. ఏమిటి, సినిమా హాల్లో సిగరెట్ ముట్టించాడా? అక్కడే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని పిలిచి చెప్పండి. పసిపిల్లలకేనా పెద్దవాళ్ళకు కూడానా? అదేమిటి, ఎవరికైనా ఒకటే. అసలు నువ్వు తినలేదు, మరి నువ్వు తినొచ్చుగా? ఏమిటి నువ్వు అనేది నాకేం అర్థం కావడం లేదు. అర్థం కానీ నీకు కాదు నాకు. ఇందులో ఏదో కలిపే ఉంటావు పప్పి, లేకపోతే ఎందుకు ఇంత గాభరా పడతావు? అదే లేదు. అయితే తిని చూపించు. ఈ అటెంప్ట్ ఫెయిల్ కావడానికే వీల్లేదు. డెఫినెట్ సక్సెస్. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ హీ విల్ బి ఇన్ అవర్ కస్టడీ. ఎస్ సక్సెస్. ఎస్ వాట్? ఓ మై గాడ్. వాట్ సార్, వాట్ హ్యాపెన్? ఎవ్రీథింగ్ పాయింట్ వెల్ టు నాట్ ఫోర్. మన ప్లానంతో పాడు చేశాడు. మత్తు మంది కలిపే కేక్స్ అక్కడ వదిలి మంచి కేక్స్ తీసుకెళ్ళి ఇచ్చాడు. ఆ షాప్ వాడు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. ఎవ్రీథింగ్ గాన్ టు హెల్. ఇన్స్పెక్టర్ గారు, ఏమిటండి అన్యాయం? అర్జెంటుగా పోలీస్ స్టేషన్కు రావాలంటే ఈ ఊళ్ళో అసలు ట్యాక్సీలు లేవాయా? సమయానికి రిక్షాలు దొరకవాయా? నా కార్యేమో చెడిపోయా? డోంట్ షౌట్, వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? అదేమిటండి అలా అంటారు? నేనండి కేడీ పానకాలరావును. అప్పుడు మర్చిపోయారా? మొన్నే కదండి ఘనంగా సన్మానం చేసి 10,000 పొన్నుకర్ర ఇచ్చారు. అది సరే, విషయం ఏమిటో చెప్పండి. అయ్యో రాముడండి, వాడు జైలు నుంచి తప్పించుకొచ్చాడు. ఈ ఊరే వచ్చాడని మీ పోలీసు వాళ్ళే కదండి రేడియోలో చెప్పించారు. అవునండి, ఇందుకు మీ గొడవ ఏమిటి? గొడవ అంటారేమండి, వాడు తప్పించుకొచ్చాడని చెప్పించారు. కానీ ఎందుకోసం వచ్చాడో చెప్పించారా? వాడు నా కోసమే వచ్చాడు, నన్ను చంపడానికే వచ్చాడు. వాడికి ఎలాగూ చావు తప్పదు, నన్ను చంపి వాడు చావాలనుకుంటాడు. అలాంటిది ఏమి జరగదు, మీరు ఇంటికి వెళ్ళండి. జరగదంటారేమండి? మీరంతా ఉండగానే మొన్న వాడు కుక్కేనని చంపడానికి వచ్చింది ఏక, వాడు వదులుతాడు అనను. ఆల్ రైట్, మీకు కాపలాగా ఇద్దరు పోలీసులు ఇస్తాం, ఇంటికి వెళ్ళండి. అంత పెద్ద బందోబస్తు ఉన్న జైలు నుంచి తప్పించుకొచ్చాడే ఇద్దరు కానిస్టేబుల్స్ ఏ మూలకు? అబ్బబ్బా, ఇంటికి ఏం చేయాలంటారు? మీకోసం మిలిటరీ బెటాలియన్ తెప్పించమంటారా? అదంతా మీ దయ బాబు. వాడిని మీరు పట్టుకునేదాకా నన్ను కొయ్యి తీసి పాతేసినా సరే ఒప్పుకుంటాను, కానీ ఇక్కడి నుంచి కాదు. Hmm.
నువ్వు నీ బిడ్డ బతికి బయటపడ్డ నీకు ఇష్టం లేదా? నావన్నీ ఒట్టి బిడ్డకి పిల్లనుకుంటున్నావా? ఏమిటిది, ఎవరి మీద పగ సాధించాలని వచ్చి ఎందుకు నన్ను ఇలా వేధిస్తావు? వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వే నానా అల్లరి పెట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీలు లేకుండా చేస్తున్నావు. నీ కాలయాపం జరగడానికి వీల్లేదు. నేను ఎవరి కోసం జైలు నుంచి తప్పించుకుని వచ్చాను, వాడిని నేను వెళ్ళి కలుసుకోవడానికి కుదరదు. నువ్వే వెళ్ళి వాడిని చూసుకురా. నేనా ఆడదాన్ని అందులో ఒంటరిగా? అవును, నువ్వు వెళ్ళి తీరాల్సిందే. నా పాపను వదిలిపెట్టి నేను వెళ్ళలేను, వెళ్ళను. పచ్చి నెత్తురు తాగే కసాయి వాడివి. కన్నబిడ్డ మీద మమకారం నీకెలా అర్థమవుతుంది? కడుపు తీపి నీకెలా తెలుస్తుంది? దయచేసి నా పాపను లగ్గిస్తే. నేను వచ్చిన పని పూర్తి అయ్యే వరకు నీ పాప నా ప్రాణానికి హామీగా ఉండాలని ముందే చెప్పానుగా. నీ బిడ్డ నీకు దక్కాలంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు. పక్కనే మూడో వీధిలో పెద్ద బంగళాలో పానకాలనేవాడు ఉంటాడు, వాడికి ఏదో ఒక సాగు చెప్పి ఎలాగైనా సరే వాడిని ఇక్కడ తీసుకురా. వెళ్ళా. అతని ముక్కు ముఖం నాకు తెలియదే, నేను ఎలా అతన్ని తీసుకురాను? ఎందుకు నన్ను ఇలా హింసిస్తావు? ఇంతకంటే ఒక్కసారిగా నా ప్రాణాలు తీసే, నన్ను చంపు. నాకు కావాల్సింది నీ ప్రాణాలు కాదు, ఆ పానకాలగాడు ప్రాణాలు. మూడో కంటికి తెలియకుండా వాడు తీసుకొచ్చి నా తప్పకి, లేదా నీ బిడ్డని మీరు కాల్చి పారేస్తాను. స్పీకింగ్ ఫాస్ట్. అమ్మని బయటికి ఎంటేశాడా? చేతిలో పాప ఉందా? లేదా? అయితే ఆ పాప ఇంకా వాడి దగ్గరే ఉందన్నమాట. సరే, ఆమెను వెంటనే ఇక్కడ పంపించండి. ఇప్పుడు మీరు అక్కడ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. బి అలర్ట్. హలో సార్. ఎస్పీ గారు. ఎస్ సార్. వాడు పాపం దగ్గర పెట్టుకుని తల్లిని బయటకు గెంటేశాడు, ఆమె ఇక్కడ తీసుకురమ్మన్నాను సార్. ఎస్ సార్. మీరు ఇక్కడికి వస్తున్నారా సార్? అలాగే సార్. ఎలాగైనా నా పాపను కాపాడండి, నా పాపను నాకు అప్పగించండి సార్. అలాగేనమ్మా, ఎడవకండి, కూర్చోండి, కూర్చోనమ్మా. ఇన్స్పెక్టర్ గారు, మీరు పంపిన మత్తు మందు కూడా పనిచేయలేదు. నన్ను నానా హింసలు పెట్టాడు, చిత్రవధ చేశాడు. నా ప్రాణాలు తీసినా నేను బాధపడేదాన్ని కాదు, కానీ నా బిడ్డను తీసుకొని నన్ను బయటికి గెంటేశాడు. ఇన్స్పెక్టర్ గారు, నా బిడ్డను ఎలాగైనా కాపాడండి. ఇన్స్పెక్టర్ గారు, ఏం భయం లేదమ్మా, మీ ఇంటి చుట్టూ గట్టి కాపలా ఉంచాం, చీమ చిట్టుకుమన్నా వెంటనే మాకు తెలిసే ఏర్పాట్లు చేశాం. మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకు అక్కడేం జరిగింది? మిమ్మల్ని ఎందుకు బయటికి గెంటేశాడు? ఎవరో పానకాలట, అతన్ని తీసుకొచ్చి వాడికి అప్పగిస్తే కానీ నా బిడ్డను నాకు ఇవ్వడట. విన్నారా? నేను చెప్తే విన్నారా? ఇప్పుడైనా విన్నారా? ఆ రాముడు ఈ పానకాల కోసమే వచ్చాడు. మీరే నా పానకాలు? అవునమ్మా అవును, ఆ పెద్ద మనిషి నేనే. నమస్కారం అండి. ఈమె సార్. కూర్చోమ్మా. ఈయన ఎందుకు వచ్చారు? భయం కొద్దీ వచ్చానండి. రాముడు నా కోసమే వచ్చాడు, నన్ను చంపడానికే వచ్చాడు. వీళ్ళింట్లో కూర్చొని ఎలాగైనా నన్ను తీసుకురమ్మనమని ఈ అమ్మాయిని పంపించాడు. కావాలంటే అడగండి. అవునండి. మీకేం భయం లేదమ్మా, మీ పాపను మీకు సురక్షితంగా అప్పగించే బాధ్యత మాది. ప్లీజ్ మీరు కాసేపు లోపలి గదిలో కూర్చోండి. రాముడెందుకో మిమ్మల్ని చూడాలంటున్నాడుగా, ఓసారి వెళ్ళండి. అమ్మ బాబోయ్, వెళ్ళటమే, వెళ్తే ఇక రావటం అంటూ ఉండదండి, పోవటమే. మీకేం భయం లేదు, చుట్టూ పోలీసులు ఉంటారు. ఎందుకండి నా శవాన్ని మోసుకు రావడానికి? అదే సార్ అర్థమంటున్నారు. మీరు తప్పక వెళ్ళే తీరాలి. పోలీసు వీరిని రాముడి దగ్గర తీసుకెళ్ళండి. నేను మీకు తొందర పట్టిస్తే మీరు నన్ను తొందరకు పట్టిస్తారా? ఇదేం న్యాయం అండి? అయ్యో సార్, ఉదయం చెప్పండి, ఒక్క మాట చెప్పండి. అయ్యో మీరు చూడండి. అయ్యో అయ్యో అయ్యో, నన్ను వదిలేయండి సార్.
మీరు రక్షించకపోతే మరి రాముడికి మాత్రం అప్పగించొద్దు. బతుకుంటే బలు సాగు తింటాను. కావాలంటే మీ 10,000 పొన్నుకల మీకు ఇచ్చేస్తానని వదిలేయండి సార్. తీసుకెళ్ళండి వదలండి. అమ్మో అమ్మో నైనా, అయ్యా బాబో తెచ్చాను, గ్యారంటీగా తెచ్చాను. వాడు నన్ను వదలడు, ముక్కలు ముక్కలు చేసేస్తాడు, కైమా చేసేస్తాడు. ఎందుకంటే వాడిని మోసం చేశా, నన్ను మించి మోసం చేశా. వాడి కూతుర్ని పెంచుతున్నాను అన్నాను, దోతుకు రమ్మన్నాను, దొంగతనాలు చేయమన్నాను, దోతుకొచ్చినంత దాచుకున్నాను, చివరికి వాడిని పట్టించేశాను. ఇదంతా తలక, ఇదంతా తలక, ఇదంతా తలక బాబు. మనల్ని కూడా పుచ్చుకున్నాను బాబో, బాబు కూడా పుచ్చుకున్నాను. ఇదే ఆగండి, వాణ్ణి లాకప్లో వేయండి. ఆగండి.